సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. బాధ్యతాయుతమైన హోదాలో ఉండి ఓ ఎస్సీ దాష్టికానికి ఒడిగట్టిన అవమానీయ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే లింగాల ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్ సిబ్బందితో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే బంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేయగా ఎస్ఐ జగన్ స్పాట్కు చేరుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని సిబ్బంది సాయంతో స్టేషన్కు తరలించారు. అయితే తమ ముందు తల దువ్వుకున్నారనే కారణంతోనే సదరు ఎస్ఐ ఆ ముగ్గురు యువకులకు ఏకంగా శిరోముండనం చేయించాడు. ఈ క్రమంలో అందులో ఓ యువకుడు ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో గమనించిన స్థానికులు అతన్ని నాగర్కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. దా విషయాన నాకు వాళ్ళిద్దరు పొద్దున గొడవ పడారు. నాకు గుండు కొడితే వెట్లాడగలేడా ఆడే అని దా విషయం వరకు వాళ్ళిద్దరు పీకులాడుకుని నా బయట ఊరు పెట్టుకున్నాడు. మా ఇంట్లో